రైతులకు ఎస్సీ బీసీలకు కూడా కళ్ళు పగిలిపోయినాయి. కాళ్ళకు బాగా గాయాలైన పరిస్థితులు, ఒకరికి మధ్యలో కుట్టుకుపడ్డాయి. దాని మీద లవపేట పిఎస్లో కాంపిటీషన్ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కాంపిటీ తీసుకోకుండా బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. వాళ్ళు వికారాబాద్ హాస్పిటల్కి వస్తూ ఉంటే మధ్యలో మళ్ళీ వాళ్ళని ఎక్కడ వెంటబడి పోలీస్ ఎస్ఐ కాన్స్టేబుల్ పోలీసులు వెంటబడి వాళ్ళను మళ్ళీ సంతకాలు తీసుకున్నారు. కానీ వాళ్ళ కాంపిటేటివ్ ఇది అన్యాయం అని చెప్పి వాళ్ళు ఎస్పీ గారికి చెప్తా ఉంటే ఎస్పీ గారు కూడా ఆ పోలీసులు ఎదుర్కొని చేసిన తప్పని చేయమని కూడా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉంది. 11 మంది కాంపిటీస్తే 3 మీద తెగేసిన పరిస్థితి ఉంది. ఇది సరైన కాదు. అంటే వీళ్ళు ఇచ్చిన కాంపిటీషన్లో పక్కదారి పట్టించి వాళ్ళు ఇష్టానుసారంగా కాంపిటీ తీసుకుని తెగేసినటువంటి పోలీసుల మీద, ఎస్ఐ కాన్స్టేబుల్ మీద, అలాగే నిరసనలు వేరేస్తున్నటువంటి ఎస్పీ మీద ఎంత చర్యలు తీసుకుని వాళ్ళు ఎంత సస్పెండ్ అయ్యేటువంటి కట్టుబడి చేస్తున్నాం. 10% తిరిగి పెద్ద ప్రాంతాలు వేస్తాను. ఎందుకంటే రక్షణ ఉండవలసిన పోలీసులు ఈరోజు నిరసన వేరేస్తే ఎక్కడ పోవాలని చెప్పి ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. ఎప్పటికైనా వాళ్ళు న్యాయం చేయాలని తీర్పిస్తారు, డిమాండ్ చేస్తాం. సార్ లేడంట, అది సార్ లేదు. నీ ఫోటో